స్మార్ట్ ఫోన్ల యుగంలో జనమంతా చాలా అప్డేట్ అవుతున్నారు. అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేస్తున్నారు. పబ్లిక్ అన్ని విషయాలపై చాలా అవేర్నెస్ పెరిగింది. అయితే ఇంకా కొన్ని గ్రామాలు మాత్రం పాత భూత వైద్యులనే నమ్ముకుంటూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ 3 నెలల పసికందు భూత వైద్యానికి బలైంది. ప్రపంచం చాలా అభివృద్ధి చెందుతుంది. ఈ స్మార్ట్ యుగంలో అరచేతిలో ప్రపంచాన్ని చూసేంత ముందుకు వెళ్తుంది. ఇలా ఎంతో అభివృద్ధిలో దూసుకుపోతుంది. ప్రజలు ఆలోచనలు మారినా ఇంకా కొంతమంది అజ్ఞానంలోనే ముగ్గిపోతున్నారు. మూఢ నమ్మకాలతో భూత వైద్యుని దగ్గరికి వెళ్లి అబ్బం శుభం తెలియని 3 నెలల శిశువును బలి తీసుకున్నారు. ఓ భూత వైద్యుని నిర్వాకంతో 3 నెలల శిశువు మృతి చెందాడు. గుక్క పెట్టి ఏడుస్తున్న బిడ్డను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా భూత వైద్యుని దగ్గర తీసుకుని వెళ్లారు. తను తగ్గిస్తానని చెప్పి శిశువు బొడ్డు చుట్టూ కొరికాడు. ఎంతకి ఏడుపు ఆపకపోయేసరికి హాస్పిటల్ తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికి శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వలస గిరిజన గ్రామమైన అశ్వరాపాడుకు చెందిన పోడియం దేవయ్య సంగీతలకు 3 నెలల మగబిడ్డ ఉన్నాడు. 2-3 రోజులుగా గుక్కపేటి ఏడుస్తుండడంతో అదే గ్రామానికి చెందిన భూత వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్లారు. ఏడుపు తగ్గిస్తానని శిశువు బొడ్డు చుట్టూ కొరికాడు. ఎంతకి ఏడుపు ఆపకపోయేసరికి కరకగూడెం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. వైద్యం చేస్తుండగానే శిశువు మృతి చెందింది. చిన్న పేగు తెగడం వలనే శిశువు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆశా లేకుండా నన్ను ఇన్సార్జ్ చేశారు సార్. ఇంకా 5 సంవత్సరాల కాలంలో అక్కడ ఆశాగా పనిచేస్తాను సార్. అక్కడే అయితే నిన్న జరిగిన సంఘటన ఏంటి సార్, వాళ్ళు వాళ్ళ కుల ఆచారం ప్రకారం వాళ్ళు కొరుకుతారంట సార్, అది మనం ముందు తెలియదు సార్. అయితే నొప్పి లేదని చెప్పారు సార్. చెప్పేసరికి ఎమ్మటి అక్కడికి వెళ్ళి హాస్పిటల్కు తీసుకుపోయాం సార్. తీసుకుపోతే అబ్బాయి అప్పటికే విషమించిపోయింది సార్. గురుకు ఒకటే ఉంది సార్, అయినా వాళ్ళకి నిలవట్లేదు, నొప్పి అనే అంటారు సార్. అయితే ఇక్కడ ఉంటే బాగుండదని ఎమ్మటే 1-8 భద్రాచలం తీసుకెళ్ళాం సార్. భద్రాచలం తీసుకెళ్లేసరికి డాక్టర్ ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నారు సార్. అసలు ఏమైంది బాబుకి, ఏంది సంగతి, ఎంత విషమించడం ఏందని అడిగారు సార్. అడిగితే వాళ్ళ భార్య సుర్కులేశ్వరమని చెప్పింది సార్. వాళ్ళ భార్య చెప్పిన తర్వాత మళ్ళీ గట్టిగా సిస్టర్స్ అమ్మ సుర్కులేతి ఇట్లా కాదు, అసలు ఏం జరిగింది సరిపడదు అని చెప్పింది సార్. అలాగే ఆయన అన్నాడుగా మేము కొరుకుతాం సార్, మా కుల ఆచారం ప్రకారం మేము చిన్నోళ్ళకైనా పెద్దవాళ్ళకైనా కొరుకుతాం, అట్లనే ఈ బాబు కూడా కొరికినాం, పాలరగాలని కొరికినామని చెప్పింది సార్. అప్పటికే బాబు డాక్టర్ గారి నుంచి కొట్ట మొత్తం ఉబ్బిపోయింది సార్. కొట్ట అంతా గట్టిగా అయిపోయింది, మొత్తం చిరంజీ పెట్టి లోపల తీసేసారు, గ్లూకోజులు పెట్టారు, ఆయన పాప చనిపోయింది సార్. డాక్టర్ గారు ఇట్లా కొరకడం వల్ల లోపల తెగిపోయిందని సిస్టర్ గారు చెప్తే, సిస్టర్ గారు ఇట్లా ఇట్లా అయిపోయిందట అమ్మా అని వాళ్ళని బాగా చెప్పారు సార్. ఇక వాళ్ళ డబ్బులు లేవు కదా సార్, వెహికల్ వస్తారు డబ్బులు లేవని వాళ్ళని ఆటో ఎక్కించి వాళ్ళ ఆనంద్ బస్ స్టాండ్ తీసుకుపోయి వాళ్ళని బస్సు ఎక్కించి ఇంటికి పంపించాను సార్. ఇకనైనా ప్రజలు భూత వైద్యులతో ప్రాణాల మీదకు తెచ్చుకోకండి, వైద్య సహాయం తీసుకోవాలని డాక్టర్లు అంటున్నారు.